ఈ బుల్టన్ మీకు సమర్పిస్తున్నవారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అగ్రిగోల్డ్ ఆస్తులతో పాటు జగన్ ఆస్తులు వేలం వేయాలి. మాల్యాల కంటే జగన్ నేరాలు తీవ్రమైనవన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కోలాహలంగా బీచ్ ఫెస్టివల్, ఆనంద సాగరంగా మారిన మంగినపూడి బీచ్. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మారుతీ కాలనీలో సీసీ సిస్టమ్స్ను ప్రారంభించిన జాయింట్ సిపి కాంతిరాణా టాటా. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాలు, చేసిన మోసాలను తెలియజేయడమే బీజేపీ లక్ష్యం. రాష్ట్ర కమిటీ మీటింగ్లో బీజేపీ కన్నా వెల్లడి. ఇక అప్డేట్ చూస్తే, అగ్రిగోల్డ్, విజయ్ మాల్యా, నీరవ్ మోడీల నేరాల కంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన ఆర్థిక నేరాలు తీవ్రమైనవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులనే జగన్ ఆస్తులన్నీ వేలం వేయాలని డిమాండ్ చేస్తారు. 5 ఎంపీ పదవుల్ని చూపించి రాష్ట్ర ప్రయోజనాల్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు నమ్మక ద్రోహం చేసిన బీజేపీకి మద్దతు ఇస్తున్న వైసీపీకి కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అసమర్థులు, అవినీతి పరులకు అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ మరో బీహార్లా మారుతుందని అన్నారు. వారం రోజులు నిర్వహించిన నవనిర్మాణ దీక్షలు విజయవంతం అయ్యాయన్నారు. ఒంటరి మహిళ పరిస్థితి విచిత్రం. భర్త చనిపోతే విడో పెన్షన్ ఇస్తాం. అదే మరిగా పెద్దవాళ్లకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నాం. కానీ భర్త వదిలిపెట్టిన మహిళను నేను చూశాను. ఒక అమ్మాయిని ఒక ఊరికి పోయి లాస్ట్ నాయుడుపేటలో భర్త వదిలిపెట్టాడు. 32 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంటుంది. తల్లి దగ్గర ఉంది, తల్లి ముసరా. ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి. ఇప్పుడు 1,000 రూపాయలు ఆ అమ్మాయికి పెద్ద ఆసరాగా మిగిలింది. కడాల ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేశాం. ఇది ఈరోజు సమాజంలో మ్యాక్సిమం ఒక సాటిస్ఫాక్షన్ రావడానికి మనకుండే వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించడం, అదే సమయంలో అన్ని వర్గాలలో అందరి అవసరాలు గుర్తుపెట్టుకుని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వీలైనంతవరకు ఆనందంగా ఉండడానికి మెరుగైన జీవన ప్రమాణాలకి దోహదం చేశాం. లాస్ట్ ఇయర్ హ్యాపీనెస్ ఇండెక్స్ మనం కూడా ఇంక్లూడే మనం కూడా చేసుకుంటున్నాం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే లాస్ట్ ఇయర్ మీరు చూస్తే దేశం 122వ ప్లేస్లో ఉంది. మనం 77వ ప్లేస్లో ఉన్నాం. ఈ సంవత్సరం మన దేశం 133వ ప్లేస్ పోయింది. మనం 44వ ప్లేస్కి వచ్చాం. మనం హ్యాపీనెస్లో పెరిగాం. దేశంలో హ్యాపీనెస్లో డ్రిఫ్ట్ అయ్యారు. కారణం ఏంటి? ఇక్కడ చేసే పనులు, సోషల్ సెక్యూరిటీ కానీ, మనం ఇచ్చే సంక్షేమం కానీ, వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేసే హ్యాపీనెస్ కానీ, ఓడిఎఫ్ 4,000 గ్రామాలకు చేస్తామని 12,000 గ్రామాలు పూర్తి చేశాం. సంకల్పానికంటే కూడా మెరుగ్గా పనిచేశాం. వర్చువల్ క్లాస్ రూమ్లు తీసుకొస్తామని ఈరోజు మొత్తం కంప్లీట్ చేశాం. 1,050 ఆ ప్రాంతం చెప్పినప్పుడు 6,000 ఇచ్చేస్తున్నాం. ఫైబర్ గ్రిడ్ 3,00,000 ఇండ్లకు ఇచ్చాం. రాబోయే రోజుల్లో 1,00,000 కుటుంబాలకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కూడా అనుకున్న ప్రాజెక్టులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తున్నాం. ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేశారండి? పోలవరానికి అడ్డంకులు, పట్టుసీమకు అడ్డంకులు, పురుషోత్తపట్నానికి అడ్డంకులు, గాలేరు నగరికి అడ్డంకులు. ఒక పక్క ముందు రైతులు రెచ్చగొడతారు, కోర్టులకు పోతారు, కాలువలు బ్రిడ్జ్ చేస్తారు, అడుగున అడ్డం పడ్డారు. అయినా కూడా అవన్నీ వెకేట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ జాగ్రత్తగా పడుతూ మళ్ళీ అవన్నీ పూర్తి చేసి మళ్ళీ నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఎంత ఎఫర్ట్ పెట్టామంటే అంత ఎఫర్ట్ పెట్టాం కాబట్టి
దాని ఫలితాలు ఈరోజు నేను ఆ రోజు వదిలిపెట్టుంటే ఈరోజు అవన్నీ అయ్యేటి కాదు. కోర్టులో ఉందని నేను వదిలిపెట్టినాం. కొంతమంది రైతులైతే కోర్టుకు పోతే వాళ్ళందరినీ పిలిపించి కన్విన్స్ చేసి పబ్లిక్ కూడా ఇవన్నీ ఆలోచిస్తే ఇలాంటి అవినీతి పనులు సమాజానికి ఎంత ప్రమాదం అర్థమవుతుంది. వీళ్ళు ఇప్పుడేంటి వీళ్ళకుండే ఆ 5 పార్లమెంట్ సీట్లు చూపించి కేంద్రంతో లాలూచి పడి రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా లేకపోతే విజయమల్లయ్యకి అగ్రిగోల్డ్కి లేకపోతే నిన్న పిఎన్బి మోడీకి నీరవ్ మోడీకి తేడా ఏంటండి? నేను అడుగుతాను, వాళ్ళు చేసింది నీరవ్ మోడీ బ్యాంకుతో చేశాడు. కడవాళ్ళు అప్పులు చేసుకొని వ్యాపారాల్లో కొంత స్విండిల్ చేసి కొంతమంది చేయలేక చేతులు తీశారు. నువ్వేంటి మొత్తం దొంగలెక్కలు రాసుకుని మొత్తం చేశారు. వాట్ ఈస్ ది డిఫరెన్స్? యువర్స్ ఈజ్ మోర్ క్రైమ్ దెన్ దెమ్. మీ ఆస్తులు మీరు ఇంకొకరిని ప్రతిరోజు నిన్న కూడా ఛార్జ్షీట్. తెలుగుదేశం పార్టీ అవినీతి గురించి మాట్లాడే వీళ్ళు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడే వీళ్ళు, వీళ్ళ చరిత్ర ఏంటంటే ఒక్కొక్కరు అక్కడ మాట్లాడే ఆ బొత్స కానీ ధర్మాన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ ముద్దాయిలే కదండి, ప్రూవ్డ్ కేసులు కదండి. అలాంటి ప్రూవ్డ్ కేసుల్లో ఉండే వ్యక్తులు వేరే వాళ్ళపైన ఆరోపణలు చేయడం ఏంటి? విజయవాడ పోలీస్ కమిషనరేట్లో క్రైమ్ ఏడీసీపీగా పనిచేస్తున్న ఎస్కే షరీన్ బేగం సీనియారిటీ ప్రకారం ఎస్పీగా పదోన్నతి పొందారు. ఆమెను నగర్ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కాలర్ బ్యాండ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి టీ కాంతిరాణా టాటా, క్రైమ్ ఏసీపీలు సుందర్రాజు, విఎస్ శర్మలు, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. సముద్ర కెరటాల సవడిలో సాయం సంధ్య వేళ నిర్వహించిన బందర్ బీచ్ ఫెస్టివల్ ఉత్సవానికి ఊహించని స్పందన లభించింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యాటకులతో మంగినపూడి బీచ్ కిక్కిరిసింది. ఓ పక్క పర్యాటకుల తాకిడి, మరో పక్క అలల సవ్వడి, ఇంకో పక్క చిన్నారుల సందడితో బీచ్ ప్రాంగణమంతా శోభిల్లింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మండల పరిధిలోని మంగినపూడిలో జరిగిన మసూల రేవ్ ఉత్సవం పర్యాటకులను విశేషంగా అలరించాయి. బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎంపీ కొనకళ్ళ నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సందర్శకుల తాకిడి అధికంగా ఉండటంతో సాయంత్రానికి ఆ సంఖ్య మరింత పెరిగి జలసంద్రం వద్ద జనసంద్రమైంది. పెద్ద ఎత్తున వచ్చిన పర్యాటకులంతా సముద్ర స్నానాలు చేశారు. అలల సవ్వడిలో కేరింతలు కొడుతూ, ఈత కొడుతూ ఆనందసాగరంలో తేలియాడారు. తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సెల్ఫీలు దిగారు. పారాషూట్, హెలీ రైడింగ్, కార్ రేసింగ్, సైకిల్ కళ వంటి ఈవెంట్లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పారాషూట్ ద్వారా ఎగిరిన పర్యాటకులంతా ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యారు. ఒక్కో ట్రిప్పుకు 6 చొప్పున నిర్వహించిన హెలీ రైడ్ ద్వారా హెలికాప్టర్లో బీచ్ పరిసర ప్రాంతాలన్నీ చుట్టొచ్చారు. సముద్రపు జీవులను కాపాడాలంటూ గీసిన సాగిత శిల్పం ఆలోచింపజేసింది. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీల్లో క్రీడాకారులంతా హోరాహోరీగా నిలబడ్డారు. మినీ బోటింగ్ జోన్లో చిన్నారులంతా ఉల్లాసంగా బోటింగ్ చేసి ఆనందించారు. పలువురు పర్యాటకులు గుర్రపు స్వారీ చేసి రాజసాన్ని ప్రదర్శించారు. పిల్లల విభాగం వద్ద ఏర్పాటు చేసిన హల్క్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐస్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి సూపర్ హీరోల బొమ్మల వద్ద చిన్నారులు, వారి తల్లిదండ్రులంతా ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకున్నారు. సంస్కృతికి అద్దం పట్టేలా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. 9, 10, 11 3 రోజుల పాటు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరపడానికి అందరూ అహర్నిశలు కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు సాయంకాలం గౌరవనీయులు, టూరిజం శాఖ మాచులు, అదేవిధంగా గౌరవనీయులు, జలవనరుల శాఖ మాచులు, గౌరవనీయులు, న్యాయశాఖ మాచులు వారు వచ్చి ఈ ఇనాగరేషన్ సెరమోనీ అనేది ఈవినింగ్ జరుగుతుంది. కాబట్టి ఇనాగరేషన్ వారు దాదాపు 5 తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి 5:30, 6 o'clock ఈరోజు ఇనాగరేషన్ స్టార్ట్ అవుతుంది. మీన్వైల్ ఇక్కడ మొత్తం చైర్సు, తర్వాత టాయిలెట్సు, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్, ఫిషరీసు అందరితో ఒక ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ చేసే సౌలభ్యాన్ని ఇవ్వడం జరిగింది. తదుపరి ఈ కంట్రోల్ రూమ్
సిక్స్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం 2 o'clock మళ్ళీ 2 o'clock నుంచి నైట్ వరకు ఉంటుంది. మిడ్ నైట్ కూడా మనకు శానిటేషన్ వర్కర్స్ మ్యాక్సిమం పెట్టాము. ఒక్కొక్క షిఫ్ట్కి 80 మంది చొప్పున రెండు పెద్ద ఎత్తున హెలికాప్టర్లో రైడ్ అవ్వడానికి కానీ అదేవిధంగా పారాగ్లైడింగ్ చేయడానికి కానీ చాలామంది చాలా ఉత్సాహంగా వారు ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొంటున్నారు. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ అభినందనలు. మరి ఈ 3 డేస్ కూడా ఇక్కడ సకల అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. ఫుడ్ కోర్ట్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా అన్ని డయాస్ అన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. పబ్లిక్ రావడానికి కూడా విజయవాడ బస్టాండ్ దగ్గర నుంచి కానీ జిల్లా నలుమూలల నుంచి కూడా ఆర్టీసీ బస్సు కూడా రన్ చేస్తూ ఉంది. అలాగే మచిలీపట్నం నుంచి ఫ్రీ బస్సెస్ కూడా ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. వేలాది మంది ఇక్కడికి మరి బీచ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వస్తున్నారు. మరి ఇది చాలా ఉత్సాహానికి ఇస్తూ ఉంది. టూరిజంకి డెవలప్ అవడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం కానీ అలాగే మచిలీపట్నం అర్బన్ ఈవినింగ్ వచ్చేటప్పటికి వాలీబాల్ కానీ బీచ్ వాలీబాల్ కానీ బీచ్ కబడ్డీ కానీ ఫెన్సింగ్ కానీ ఇది ఈవినింగ్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే కల్చరల్ ఈవెంట్స్ కూడా ఈవినింగ్ 4 నుంచి కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ముఖ్య అతిథులు కూడా రాబోతూ ఉన్నారు. ఈవినింగ్ ఇక్కడ మానస అనేతో ఒక యోగా కూడా 4 గంటలకు స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. చాలా అద్భుతమైన ఈవెంట్స్. ఈరోజు కోటి గారు వస్తూ ఉన్నారు. కోటి గారు మ్యూజికల్ ఇదంతా కూడా ఈరోజు కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసాం. అనేక క్రీడలు ఉంటాయి. మరి అన్ని రకాల స్వీట్స్ బందర్ లడ్డు ఉంటాయి. కాకినాడ కాజా ఉంటుంది. హైదరాబాద్ ఉంటాయి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వారందరూ కూడా అనేక ఆకర్షణీయమైన బిర్యానీ అనేక క్రీడలు ఉంటాయి. కాబట్టి ఇది బందర చరిత్రలో సువర్ణాధ్యాయంగా మరుపు రాని ఈ బీచ్ ఫెస్టివల్ అనేది ప్రతి ఏటా జరుపుకోవాలనే విధంగా ప్రజలంతా కూడా దీనికి ఇంప్రెస్ అవుతారు. తప్పనిసరిగా ఇది రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో యాత్రికులు ఇక్కడికి ఆకర్షించేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తప్పనిసరిగా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివాహ వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళామణుల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, తయారీ ధరలకే ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. అస్సలాం అలైకుం. బిస్మిల్లా ఇర్రహమాన్ ఇర్రహీమ్. పవిత్ర రంజాన్ ఈద్ కో ఖుషీ కే సాథ్ మనానే వాలే భాయీ ఔర్ బెహనో కో MVR తరఫ్ సే ఈద్ ముబారక్. సరికొత్త స్టాకు, రంజాన్ స్పెషల్ వెరైటీలు, డిజైనర్ శారీస్, డిజైనర్ హెవీ వర్క్ శారీస్, లైట్ వెయిట్ వర్క్ శారీస్, కలకత్తా హ్యాండ్ వర్క్ శారీస్, కాటన్ వర్క్ శారీస్, సింథటిక్ వర్క్ శారీస్ పై రంజాన్ స్పెషల్ ఆఫర్స్. రంజాన్ స్పెషల్ మీకోసం 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. ముస్లిం సోదరులకు కావలసిన షేర్వాణీస్, కుర్తాస్, షేర్వాణి సూట్స్, షరాయి జుబ్బాస్, చిల్డ్రన్ రెడీమేడ్స్, లేడీస్ రెడీమేడ్స్ పై స్పెషల్ తగ్గింపు ధరలు, ఇంకా రంజాన్ స్పెషల్ డిజైనర్ శారీస్ మా వద్ద లభించును. జకాతుకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభించును. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. MVR షాపింగ్ మాల్, MG రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు 100 సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూల్ ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ. మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య, ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200083 and 93. Samana Institute for Design Studies is now affiliated to JNAFAU and Acharya Nagarjuna University. We offer 4 years of degree, B Designing,
4 years degree in fashion and textile designing, 4 years degree in product designing, 3 years degree fashion and textile designing, diploma in PG, diploma in fashion designing and interior designing, masters in fashion designing and interior designing, fashion crash courses in garments construction and textile designing, interior crash courses, Autodesk 3ds Max, Google SketchUp, AutoCAD 2D, Photoshop, minimum qualification, 10th or intermediate. We have experienced faculty, placements guaranteed in top brands. Samana Institute for Design Studies, Bensarki, Vijayawada. Contact 9642608886 and 0866-2485-255. Welcome back. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేసి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాలను, సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. వైఎస్ఆర్సీపీ జనసేనతో బీజేపీకి సంబంధాలు అంటకట్టే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఎన్నికల ఎజెండా ఇదేనన్నారు. గాంధీనగర్లోని ఆలపాటి రామారావు హాల్లో బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలి సమావేశం కావడంతో ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుండి నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్కారహీనుడని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయన నైజమని దుయ్యబట్టారు. హత్య కేసులో ముద్దాయిలు మోసాలు చేసేవారు ప్రధానిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ తిప్పికొట్టాలని నాయకులకు సూచించారు. నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం ఏపీకి ఎంతో సాయం చేసిందో అందరికీ తెలుసన్నారు. బీజేపీని దోషిగా చూపించి ఆ రెండు పార్టీలకు సంబంధం అంటగట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న అన్ని పరిణామాలపై చర్చించి అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ, పోలీసుల రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ లో లేనటువంటి దాన్ని ఒక భూతంలాగా చూపించి భారతీయ జనతా పార్టీని దోషిగా, నరేంద్ర మోడీ గారిని దోషిగా ప్రజల ముందు నిల్చోబెడుతున్నారు. ఈ ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఎఫెక్టివ్ గా దీని గురించి పెద్దలు మరి మీరు మీకు తోచినటువంటి సలహాలు ఇస్తే ఒక కార్యాచరణ రూపొందించి మరి చేద్దాం. అలాగే రేపు ధర్నా కార్యక్రమం ఒకటి అనుకున్నాం. ఏదైతే ఎక్కడెక్కడైతే ఆయనకున్నటువంటి సహజ అలవాటు మనం 4 సంవత్సరాల నుంచి చూసాం, కొత్త సంస్కృతి ఒకటి ప్రవేశపెట్టినాడు. ఎవరైనా ఏదైనా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అనేటువంటి ఆలోచన వచ్చినా చేస్తున్నా పోలీసు చేత హెరాస్ చేయించేటువంటి పరిస్థితి, హౌస్ అరెస్టులు, అరెస్టులు, కార్యకర్తల్ని భయపెట్టడం, పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళడం, ఈ కార్యక్రమాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, జిల్లా ప్రెసిడెంట్ల మీద ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. బెజవాడలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. పెద్దపులిపాకలో ఓ ఇంట్లోకి చొరబడి మహిళను తాళ్లతో బంధించి భారీగా నగదు, నగలు దోచుకున్నారు. సుజేతమ్మ అంటే మీరేనా అంటూ ఇంట్లోకి ప్రవేశించి తాము పోలీసులమంటూ పరిచయం చేసుకుని నిర్బంధించి ఇంట్లో సొమ్మును దోచుకెళ్లారు. తలుపులు వేసి తన చేతులు కాళ్ళు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి దోచుకున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న స్థానికంగా ఉన్న తెలిసిన వారే ఈ పనికి ఒడిగట్టి ఉంటారని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాటా అన్నారు. ఇన్సిడెంట్ ఏందండి, బేసికల్గా ఇద్దరు పోలీసు వేషంలో వచ్చి ఓల్డ్ లేడీ దగ్గర 2 బ్యాంగిల్స్, తర్వాత ఒక చైన్ తీసుకోవడం జరిగింది. వెళ్తూ వెళ్తూ ఆమె ఫేస్కి, అది ముఖ, అది ఆమె నోరికి కూడా ఒక ఇది ప్లాస్టర్ వేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది అంతా వెళ్ళారు. కాకపోతే మనకు కొన్ని క్లూస్ ఉన్నాయి దీంట్లో, ఎందుకంటే తెలిసిన వారు కానీ లేకపోతే చుట్టుపక్కల ఏదైతే బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళే చేసేటట్టు మనం అనుమానిస్తున్నారు. దీంట్లో వెంటనే కొన్ని పోలీస్ బృందాలను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే వీళ్ళని పట్టుకునేటట్టు అన్ని విధాలా మనం ముందు చర్యలు తీసుకుంటాం. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతి రాణా టాటా అన్నారు. మారుతి కాలనీలోని కాలనీ వాసులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.
కార్యక్రమంలో మేయర్ కోనేరు శ్రీధర్, డీసీపీ గజారావు భూపాల్, కాలనీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. నగరంలో రక్షణ కోసం స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తున్నాయి. పటమట రైతు బజార్ దగ్గర మారుతి కాలనీలో 100,000 రూపాయలతో ఏర్పాటు చేసుకున్న సీసీటీవీను పోలీస్ జాయింట్ కమిషనర్ కాంతి రాణా టాటా ప్రారంభించారు. ఈ సందర్భంగా టాటా మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన కలిగే లాభాలను కాలనీ వాసులకు వివరించారు. పటమట రైతు బజార్ అత్యంత రద్దీ ఉండటంతో కాలనీలో నేరాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడానికి సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయన్నారు. కాలనీ వాసులు స్ఫూర్తిని పోలీసులు అధికారులు అభినందించారు. 1,00,000 రూపాయలుగా ఖర్చు పెట్టి లోకల్ కాలనీ వాసులు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా మంచి పరిమాణం, మంచి హై క్వాలిటీ సీసీటీవీ కెమెరాస్ పెట్టారు. అదే మాదిరి ఇటీవల కాలంలో విజయవాడ నగరంలో ఈ నేతర ప్రాజెక్టులో భాగంగా దాదాపు ఒక పదికి పైగా కాలనీస్లో ఈ రకంగా సీసీటీవీ కెమెరాస్ కమ్యూనిటీ పార్టిసిపేషన్తో పెట్టడం జరుగుతుంది. దీని మూలంగా మనకి మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. చాలా మటుకు ఈ కాలనీస్లో క్రైమ్ రేట్ తగ్గింది. ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మూవ్మెంట్ కానీ, క్రైమ్ రేట్ కానీ, కాకపోతే ఈవిటీసింగ్ కానీ ఇలాంటివి చాలా తగ్గినాయి. ఇదే విధంగా మిగతా కాలనీస్ కూడా ముందుకు వచ్చి ఈ పోలీస్ సిబ్బంది కోఆపరేషన్తో ఇనేతర ప్రాజెక్ట్ లో భాగంగా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీని మూలంగా మనకి సిటీ విల్ బికమ్ మోర్ సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గుద్ది. ఇందులో భాగంగా నగర మేయర్ శ్రీధర్ గారు చాలా చొరవ తీసుకొని చాలా మంచి ఇనిషియేటివ్తో ఈ విధంగా కాలనీ వాసులందరూ కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టేటట్టు మోటివేట్ చేసి పెట్టించడం జరిగింది. అంతేకాకుండా ఇతర కాలనీస్కి కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. వారి అవేర్నెస్ తీసుకురావడం వలన, చెప్పడం వలన వెంటనే ఈ కాలనీ వాళ్ళు స్పందించి దాదాపుగా 32 కెమెరాలు 700,000 రూపాయలతోటి పెట్టించడం జరిగింది. ఎందుకంటే ఈ కాలనీకి ముఖ్యంగా అవసరం. ఎందుకంటే ఈ కాలనీకి చుట్టూ రైతు బజార్ ఉండడం వలన రైతు బజార్ బళ్ళళ్ళు, రైతు బజార్కి వచ్చే వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగానే వస్తూ ఉంటారు. అందుకని ఈ కాలనీకి ముఖ్యంగా అవసరం. జస్ట్ నెల 15 రోజుల ముందు ఆ కార్నర్ బిల్డింగ్లో దాదాపుగా 2,00,000 రూపాయలు గోల్డ్ ఎత్తుపోవడం జరిగింది. ఇప్పుడు ఈ కెమెరాల వలన ఇక నుంచి అటువంటి ఏం జరగకుండా పోలీసు వారి సహకారంతో అన్ని రకాలుగాను రక్షణ చేసుకుంటానికి, ఎటువంటి దొంగతనాలు జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాలు ఉన్న చోట అంత త్వరగా దొంగలు కూడా రారు. వచ్చిన ఏదో రకంగా వీళ్ళ రికార్డ్స్లో ఉన్న పోలీసులు డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఫోటోలు కానీ, లేకపోతే వాళ్ళని ఇతికైన పట్టుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కార్ నెంబర్ ఉంటుంది, స్కూటర్ నెంబర్ ఉంటుంది, అన్నీ కనబడతాయి దీంట్లో, ప్రతి ఒక్కటి కనబడుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తొందరగా గెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సీసీ కెమెరాలు ప్రతి కాలనీ వాళ్ళు కూడా పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రతిదానికి మనం విమర్శించడం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారాన్ని మనంగా సహకరిస్తే వాళ్ళు కూడా వెంటనే యాక్షన్ తీసుకుని తగిన విధంగా మనకు సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిందేయడం చాలా తేలిక, ఎవరినైనా మాట్లాడటం చాలా తేలిక, కానీ పనిచేయటమే కష్టం. ఎంత ఇంటికి దాదాపు 6-7 వేలు వేసుకుంటే ఎంతో ఖర్చు పెడతా ఉంటాం, ఎన్నో రకాలుగా ఖర్చు పెడతా ఉంటాం. ఈ ఖర్చు 6-7 వేలు వేసుకుంటే ఇవాళ సీసీ కెమెరాలు వస్తాయి. తప్పనిసరిగా ఆ సీసీ కెమెరా వలన ఇందాక భోపాల్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా లాభం ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియాకి రాబోయే కాలంలో ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అగ్రిగోల్డ్ ఆస్తులతో పాటు జగన్ ఆస్తులు వేలం వేయాలి. మాల్యాల కంటే జగన్ నేరాలు తీవ్రమైనవన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కోలాహలంగా బీచ్ ఫెస్టివల్, ఆనంద సాగరంగా మారిన మంగినపూడి బీచ్. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మారుతి కాలనీలో సీసీ సిస్టమ్స్ను ప్రారంభించిన జాయింట్ సిపి కాంతి రాణా టాటా. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాలు, చేసిన మోసాలను తెలియజేయడమే బీజేపీ లక్ష్యం. రాష్ట్ర కమిటీ మీటింగ్లో బీజేపీ కన్నా వెల్లడి. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు
కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.